హాయ్ ఫ్రెండ్స్, బుల్లి తెరపై 3 రోజుల క్రితం రిలీజ్ అయిన ఊరిలో వినాయకుడు ప్రోమో 2 ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. బికాజ్ ఇందుట్లో సుధీర్ రష్మిలు ఇద్దరు యాంకరింగ్ చేస్తున్న భాగం ఒక భాగమైతే వర్ష ఎమాన్యుయల్ కలిసి రోడ్లమ్మట అడక్క తింటాం ఒక భాగమైంది. అయితే కొద్ది రోజుల క్రితమే వర్ష పొట్టి బట్టలు వేసుకుంటుందని చెప్పేసి అండ్ అలాగే వర్ష ఎమాన్యుయల్కి లవ్ మ్యారేజ్ అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అండ్ అలాగే వాళ్ళిద్దరికీ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీలో పెళ్లి కూడా చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బేసిక్గా వర్షకి ఎమాన్యుయల్కి అసలు సెట్ కాలేదని ఎన్నో రకాల మీమ్స్ ట్రోల్స్తో అయితే దుమ్ము దుమారం లేపారు. సో చాలా రోజుల తర్వాత అయితే ఎక్స్ట్రా జబర్దస్త్లోకి వచ్చిన వర్ష ఇక జబర్దస్త్ మానేస్తున్నా అని చెప్పేసి రోజా గారు ముందు ఏడవటం ఇదంతా హై డ్రామాని క్రియేట్ చేసింది. అండ్ దాని తర్వాత చాలా రోజుల తర్వాత మనకి ఊరిలో వినాయకుడు ప్రోమో 2లో అయితే మనకి వర్ష ఎమాన్యుయల్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. బికాజ్ ఇందుట్లో వర్ష ఒక డిఫరెంట్ పాత్రలో మనకి రోడ్ ఎమ్మటి పోయే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పేసి వర్ష బిచ్చగత్తె వేషంలో రోడ్లెమ్మటి తిరుగుతూ అందరినీ అడుక్కుంటూ నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. దానికి పక్కన ఎమాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండటం ఇవంతా సోషల్ మీడియాలో అయితే రచ్చగా మారింది. బికాజ్ వర్ష ఎమాన్యుయల్కి ఒక లవ్ ఉందని చెప్పేసి అప్పట్లో వచ్చిన కొన్ని వార్తలు అయితే ఇప్పుడు టోటల్గా డిఫరెంట్గా మారిపోయాయని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో వర్ష ఎమాన్యుయల్కి అసలు సెట్ కాలేదని వీళ్ళకి పెళ్ళేంట్రా బాబు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్తో అయితే దద్దరించేశారు. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ఊరిలో వినాయకుడు ప్రోమో 2 ఏదైతే రిలీజ్ అయిందో అప్పుడే అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు వీళ్ళకి ఇదే గతిరా, వీళ్ళని చూస్తే బిచ్చగా లెక్కనే ఉన్నారు, ఇదే వీళ్ళకి కరెక్ట్ సెట్ అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ మీమ్స్తో అయితే దద్దరిస్తున్నారు. అయితే వర్ష ఎమాన్యుయల్ ఇద్దరు కలిసి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నారని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీస్ అయితే వాపోతున్నారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే సుధీర్ రష్మిలు యాంకరింగ్ చేస్తున్న ఈ షో మొత్తంలో కూడా వర్ష ఎమాన్యుయల్ని డౌన్ చేయడం అనేది చాలా తక్కువ అని చెప్పేసి కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. సో మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.